హాయ్ హలో అందరికీ నమస్తే. మీరు చూస్తున్నవి బనానా చిప్స్ తయారు చేస్తున్నాను. బనానాలు అయితే మన తోటలో కోసుకొచ్చేసి వాటికి పొట్టు తీసేసి ఉప్పేసిన వాటర్లో అయితే వేసేసి వాటిని ఆయిల్ పెట్టేసి పెనం పెట్టి అందులో ఆయిల్ అయితే వేసేసి ఇలా అయితే వాటిని డైరెక్ట్ కళాయిలోనే ఆ ప్యాడ్ పెట్టేసి దాంట్లో మనం అయితే చిన్న చిన్న చిప్స్ లాగా అయితే గీసుకున్నాము. ఆ చిన్న చిన్న చిప్స్ మధ్య వరకు వేగిన తర్వాత మనం ఉప్పు పసుపు కలిపి తయారు చేసుకున్న లిక్విడ్ అయితే ఒక స్పూన్ అయితే వేసేస్తాము. ఉప్పు పసుపు వేస్తే మనకి ఆ బనానా చిప్స్ అనేవి వైట్ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి మారిపోతాయి. ఉప్పు కలపడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి నూనెలో బాగా వేగిపోతాయి. మనం ఇలా చేయి పట్టుకొని ఇలా అంటే తునిగిపోయేంతగా మంచిగా అవుతాయన్నమాట. అలా అయిన తర్వాత వాటిని తీసుకోవాలి. మెత్తగా ఉంటే టేస్టీగా ఉండవు. మనం ఇట్లా పట్టుకుని ఇట్లా రబ్ చేయగానే తునిగిపోతాయి కదా, అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క బనానాని ఒక్కొక్క వాయి కింద అయితే అయినాయి. నేనైతే 5 బనానాలు కోశాను. 5 బనానాలు 5 సార్లు అయితే నేను 5 వాయిలుగా అయితే వేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా పొడం పొడంగా అయిపోతున్నాయో. కలర్ కూడా ఎల్లో కలర్ అయితే వస్తాయి. ఇంకా నేను జల్లిగిన